బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ ఒక ఆయన ప్రొఫెసర్ యూనస్ అన్నాడు, చాలా మంచివాడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కష్టంలో ఉన్న ప్రజలు కష్టం నుంచి ఎట్లా బయటికి రావచ్చు అనే దానికి ఆయన చేసిన పని. ఆయన ఏం చేస్తారంటే సమాజాన్ని రోజు చదువుతాడు. సమాజంలో ఉన్న కష్టం ఏందో, ఆ ప్రజలు పడే బాధ ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకరోజు ఏం చేస్తారంటే పోయి అక్కడ నిలబడి ఉంటాడు. ఒక ఆరుగురు స్త్రీలు పోతాడు, ఆడవాళ్ళు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. బట్టలు బాగుండవు, శరీరాలు కూడా అంత మంచిగా ఉండేవి, అన్నం చక్కగా తినడం లేదు అన్నట్టుంటుంది. ఆ పరిస్థితిలో ఉంటారు పేదవాళ్ళు. సరే బాధపడతాడు, మళ్ళీ తెల్లారు అక్కడ నిలిచి నిలబడతాడు. సేమ్ అదే గ్రూప్ మళ్ళా పోతుంటారు, అదే ఆరుగురు ఆడవాళ్ళు. అప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఏం చేస్తారు చూద్దాం వీళ్ళు ఎంబడని చెప్పి వాళ్ళు ఎంబడి పోతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా పోయి ఈ రోజువారీ వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, రోజువారీ అప్పులు ఇస్తారు కదా, అటువంటి సాహుకారు దగ్గర పోయి అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని హోల్సేల్ కూరగాయల మార్కెట్ పోతారు. కూరగాయల మార్కెట్ పోయి వాళ్ళు కొన్ని కూరగాయలు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకుని పాప మా బస్తీలన్నీ తిరిగి రాత్రి దాకా అమ్ముకుంటారు. అమ్ముకొని మళ్ళీ ఈ సాహుకారికి డబ్బులు కట్టి 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిగిలితే దాంతో కొంత బియ్యము కొంత పప్పు కొంత పులుసు కొనుక్కొని ఇంత పండు కొనుక్కొని పోయి ఇంటికి పోయి అది కాసి పిల్లలకి ఇంత పెట్టి వాళ్ళు తిని పండుకుంటారు. పాపం వాళ్ళు ఎంబడి పోయి మొత్తం చూస్తాడు ఆయన. అరే వీళ్ళు ఇంత పాపం పేదవాళ్ళు, ప్రతిరోజు ఇంత కష్టం చేసేవాళ్ళు, వీళ్ళ డబ్బు కూడా ఈ సాహుకారి రోజు మిత్తి తీసుకోవడం ఇంత వీళ్ళు నెత్తి కొట్టి తింటున్నాడు, వీడు వీళ్ళని ఎట్లన్నా రక్షించాలి అని నిర్ణయానికి వస్తాడు. ఆ రాత్రంతా పండుకోడు, నిద్రపోడు, తెల్లటాలకు ఒక ఐడియాకి వస్తాడు, ఒక ఆలోచన వచ్చి మళ్ళా పోయి అక్కడ నిలబడతారు. ఆ లేడీస్ మళ్ళీ ఆ స్త్రీలు మళ్ళీ వస్తారు. వస్తే ఒక అమ్మాయికి రాండి అని పిలుస్తారు. వాళ్ళంతా వస్తారు. నేను కూడా వడ్డీ ఇచ్చే సాహుకారినే, వాడు మీ దగ్గర 6 రూపాయలు తీసుకుంటున్నాడు కదా, నేను 3 రూపాయలు తీసుకుంటా, నా దగ్గర తీసుకోమని చెప్తాను. మంచిదని చెప్పి చాలా సంతోషం. 3 రూపాయలు గొప్ప కదా పేదవాళ్ళకు. ఆ కాలంలో సగానికి సగం మిగులుతుంది కాబట్టి అదే చాలా సంతోషం. సో మంచిదని చెప్పి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రేపు ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ఈయన దగ్గరనే తీసుకుంటాం. ఒక 6 నెలల సమయం గడిచిపోతుంది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్తాడు, అమ్మ నేను మీ మీద నేను చాలా డబ్బులు సంపాదించుకున్నా వ్యాపారం చేసి, రేపు మీరు వ్యాపారం బంధు, ఇంకా 2 పూటలు మా ఇంటికన్నా భోజనం, మీరు మీ భార్యను మీ భర్తను మీ పిల్లలను అందరిని తీసుకొని రాండి, రేపు మా ఇంటికాన్ని అందరం కలిసి భోంచేద్దామని చెప్పి. పేదవాళ్ళు కాబట్టి చాలా సంతోషపడతారు, మా సేటో మాకు అన్నం పెడతాను రమ్మన్నది. అందరికందరూ వాళ్ళ భర్తను తోలుకొని వాళ్ళ పిల్లలను తోలుకొని ఆ ప్రొఫెసర్ గారి ఇంటికి పోతారు. మంచిగా అందరు కడుపు నిండా అన్నం పెడతారు, ఆయన భోజనం చేస్తారు. చేసిన తర్వాత హాల్లో కూర్చొని ఉంటారు. ఆయన లోపలికి పోయి రూమ్లోకి పోయి ఒక సంచి తెచ్చి డబ్బు అక్కడ పెడతారు. అవి 36,000 రూపాయలు ఉంటాయి. అవి తీసి, అమ్మ నేను సాహుకారిని కాదు, నేను వడ్డీ వ్యాపారిని కాదు, నేను ఒక యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ని, కష్టంలో ఉన్నవాళ్ళు కూడా పట్టుబడితే అనుకుంటే కష్టం నుంచి పైకి రావచ్చు, నేను వట్టిగా మాట చెప్తే మీరు రారు, పొదుపు చేయండి అమ్మా, నేను స్వీట్గా చెప్పినా చేస్తారా, చేయరు, మీకు నేర్పాలే ప్రాక్టికల్గా అని ఈ పని చేసిన ఈ 36,000 రూపాయలు మీవే, ఈ డబ్బు నాది కాదు. నేను వడ్డీ అని జబర్దస్తిగా పట్టుకున్నా కాబట్టి నా దగ్గర సేవ్ అయింది, నా దగ్గర పొదుపు అయింది. ఈ 36,000 రూపాయలు మీవే, మీరు తలా 6,000 రూపాయలు వస్తాయి. రేపటి నుంచి మీరు వడ్డీ తీసుకున్నాడు బంధు, అమ్మడం కూడా నెత్తి మీద పెట్టుకుని కాదు, మంచి టేల బండి పెట్టుకోవాలి, ఫస్ట్ క్లాస్ మంచిగా అవి పెట్టుకోవాలి, బట్టలు పెట్టుకోవాలి, మంచిగా అమ్మటట్టు పెట్టుకోవాలి, అవి ఆరిపోకుండా పెట్టుకోవాలి, దానికి అంత ట్రిక్ చెప్పి కొన్ని కూరగాయలు మిగిలితే మళ్ళీ రేపటి కూడా ఖరాబ్ కాకుండా ఎట్లా పెట్టుకోవాలి అని అంతా చెప్పి మీరు రోజు 3 రూపాయలు ఇట్నే పొదుపు చేయాలి. నాకు చేతులు చేసి ఒక మాట నేను ఏం చెప్తానంటే, నేను మీకు ఎట్లయితే విద్య నేర్పినో మీరు ఇంకొక గ్రూపు మీలాగా తయారు చేయాలి. నేను మిమ్మల్ని ఎట్లయితే తయారు చేసినో మీరు మీ గ్రూప్ అంతా కలిసి ఇంకొక గ్రూపును తయారు చేయాలి. వాళ్ళు చేతులు చేసి మాట ఇస్తారు. ఇట్లా బంగ్లాదేశ్ అనే దేశంలో మన పక్కే ఉంటుంది 17,500 గ్రూపులు తయారవుతాయి. అంటే నేను ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే, పేదల కష్టాన్ని ధనవంతులు ఎప్పుడు తీర్చారు? వాళ్ళకి ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే పోతారు ఏదో అయితే. పేదల కష్టాన్ని తీర్చడంలో పేదలే ఐకమత్యమై పేదలే పేదలకు సహకరించాలి. మన ఇల్లు ఎట్లయితే పక్కింటి వాడు వచ్చి ఊడవడో,
మన దరిద్రాన్ని కూడా ఇంకోటి తీసేయాలి. ప్రభుత్వాలు కొంత మేరకు చేస్తాయి, ప్రభుత్వాలు కొంత మేరకు సహకారం చేస్తాయి, కానీ ప్రభుత్వాలకు పరిమితులు ఉంటాయి, ఒకటే సైడ్ మొత్తం చేయలేరు. గీతామాధురి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు T9 టీవీ ఛానల్. నమస్తే అండి, మన T9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ. T9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బెల్ ఐకాన్ మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.